నమస్కారం. ప్రకృతి శక్తి నిగూఢ రహస్యాలు. ఈ ఎపిసోడ్లో నేను గత వీడియోలో చెప్పిన ఒక బాలుడు, అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయిన ఒక బాలుడు, అతని ఆత్మ కొంతమందికి కనిపించడం, కొంతమందికి రకరకాల అనుభూతులు కలగడం అనేది ఆ ఊర్లో, ఆ న్యూ హోప్ అనే ఊర్లో జరుగుతుందని మీకు చెప్పాను. అలాగే అక్కడ ఒక అమ్మాయి, ఆమె అనుభవాన్ని కూడా వివరించిన వీడియో కూడా మీరు చూశారు. సో ఆ రోజు తను తన అనుభవాన్ని చెప్పిన తర్వాత, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా ఒక 2 గంటల సేపు నేను అక్కడే కూర్చున్నాను. అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలోని రహస్యాలను కేవలం పుస్తక పరిజ్ఞానంతో కాక అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, పరిశోధన చేస్తూ తెలుసుకున్న విషయాలను మీకు అందిస్తున్నాను. మా వాస్తవం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాసేపు మెడిటేషన్ లేదంటే జపం లాంటిది చేస్తే ఏమైనా గుర్తించగలుగుతానేమో, అక్కడ ఏదైనా శక్తి క్షేత్రం ఏదన్నా ఉంటే గుర్తించగలుగుతానేమో అని ప్రయత్నం చేశాను. అయితే ఆ రోజు చాలాసేపు ట్రై చేశాను, దాదాపు 2 అవర్స్ కూర్చొని అక్కడ ఏకాగ్రత కోసం నిలబెడదామని ట్రై చేశాను, కానీ అస్సలు ఏమాత్రం నేను మనసు లగ్నం చేయలేకపోయాను. చాలా డిస్టర్బ్డ్గా ఉండింది అక్కడ ప్రాంతం అంతా. అయితే దానికి ఒక కారణం ఏంటంటే, ఆ ఇల్లు, ఆ ప్రాంతం కరెక్ట్గా రోడ్డు మీద ఉంది. ఆ రోడ్డు మీద వెహికల్స్ రావడం పోవడం డిస్టర్బెన్స్ అప్పుడప్పుడు వస్తూ పోతూ, సో ఆ సౌండ్స్ వల్ల ఒక డిస్టర్బెన్స్ ఒకటి అయ్యి ఉండొచ్చు. రెండోది ఏదో తెలియని కారణంతో మామూలుగా నేను ఫోకస్డ్గా కూర్చొని జపం చేసే ఆ ఏకాగ్రత నాకు అక్కడ కుదరల. ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఎక్కువ జరిగిన తర్వాత, చాలామందికి ఇలాంటి అనుభవాలు జరిగిన తర్వాత, ఈ ప్రాంతాన్ని, ఆ ఇంటిని పూర్తిగా ఏం చేసిందంటే, ఆ ఊర్లో వాళ్ళు లైబ్రరీకి డొనేట్ చేశారు. అంటే ఎవరో ఓనర్స్ లైబ్రరీకి ఇచ్చేశారు, ఓ పబ్లిక్ లైబ్రరీ. సో అందుకని ఏంటంటే అక్కడ ఎవరు ఫ్యామిలీ ఉండట్లేదు. అక్కడ డే టైము అక్కడికి వెళ్ళి కూర్చొని ఏదన్నా కాసేపు టైం స్పెండ్ చేద్దాం అంటే కుదరదు. లోపలంతా ఆ బుక్స్, ఆ బుక్ షెల్ఫ్స్ ఉండి అందరు కూర్చొని కొంచెం మనుషులు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం ఏకాంతంగా అక్కడ కూర్చోడానికి అవకాశం లేదు. సరే, ఇంకా ఈవినింగ్ ఆ లైబ్రరీ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ మనం కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. సరే, ఇంకా ఆ రోజు చాలాసేపు ట్రై చేసినా కానీ ఏం కాకపోయేసరికి నేను తిరిగి వచ్చేసా. అయితే థామస్ జెఫ్రీ రాసిన బుక్ని మరొకసారి నేను ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక విషయాన్ని గమనించాను. ఆమె ఆ ఊరికి ప్రత్యేకంగా ఈ బాలుడు చనిపోయిన ఆ కేసుని, దాన్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా పౌర్ణమి రోజుల ఫుల్ మూన్ డే అప్పుడు మాత్రమే తనకి అక్కడ సైటింగ్ అనేది జరిగిందని చెప్పి ఆమె బుక్లో చాలా క్లియర్గా రాసింది. సరే, అది చదివిన తర్వాత నాకు వెంటనే ఆలోచన వచ్చింది, సరే పౌర్ణమి రోజున ఎందుకు ప్రయత్నం చేయకూడదని. సరే, కొన్ని రోజులు ఆగి మళ్ళీ పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళాను. సో చాలాసేపు అక్కడ గడిపాను, కొంచెం ఆ చుట్టుపక్కల కొంచెం సైలెంట్గా అయ్యి ఆ వెహికల్స్ తిరగడం, ఆ సౌండ్స్ అన్నీ కొంచెం తగ్గే వరకు ఉందామని చెప్పి కొంచెం వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత అరౌండ్ 8:30 రాత్రి, అప్పటి నుంచి అక్కడ ఒంటరిగా కూర్చున్నా, కూర్చొని జపం చేయడం మొదలుపెట్టాను, జస్ట్ మెడిటేషన్ లాగా. అక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 11, 12, 1 గంట అలా అర్ధరాత్రి సమయం అక్కడ గడపడం అంత సులువు కాదు, పోలీసులతో ప్రాబ్లం ఉంటుంది. 9:30 ఆ టైంలో కొంచెం అక్కడ వెహికల్స్ సౌండ్స్ ఏమీ లేకుండా కొంచెం నిశ్శబ్దమైన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్నా. మొదట ఒక గంట సేపు గడిచింది, సేమ్ డిస్టర్బ్డ్గానే ఉంది. ఊరికి నేను కళ్ళు తెరిచి చూడడం, సో ఉలిక్కిపడడం, అలాంటి డిస్టర్బెన్స్లు మాత్రం బాగా జరిగినాయి మొదట 1 అవర్. సరే, ఇంకొక గంట, ఒక 10:30, 11 అవుతూ ఉండగా నేను ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయలేదు, పోలీసులు ఎవరు అదృష్టవశాత్తు ఎవరు రాలేదు కాబట్టి అలా కంటిన్యూ చేస్తూ ఉన్నా. సరే, ఇంకొకటి ఏమనిపించిందంటే నాకు అలా అక్కడ కూర్చొని జపం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనకు తెలుసు కదా మెడలో రుద్రాక్షలు అవి వేసుకొని జపం చేస్తుంటే ఇలాంటి ఆత్మశక్తులు జనరల్గా మన దగ్గరికి రావు. మేబీ దానివల్ల ఏమైనా నాకు అలాంటి అనుభూతులు కలగట్లేదు అని మెడలో ఉన్న ఆ రుద్రాక్షలు తీసి పక్కన పెట్టా. పక్కన పెట్టి కూర్చొని జపం కూడా మంత్ర ఉచ్చారణ కూడా ఆపేసి జస్ట్ మెడిటేషన్ చేస్తూ కూర్చున్నా. అప్పుడైనా ఏదన్నా మనకు అనుభూతి కలుగుతుందేమోనని. సో ఆ విధంగా మరో 1 గంట గడిచింది, ఏమీ జరగల. అయితే డిస్టర్బెన్స్ మాత్రం అలాగే ఉంది. మధ్యలో ఏదో లైక్ ఎవరో డిస్టర్బ్ చేసినట్టు కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి చూడడం అలాంటివి మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
సరే దాదాపు 11:30 టైంలో ఇంకా ఆ రోడ్డు మీద పోలీస్ కార్లో వెళ్ళడం చూసి ఇంక ఇక్కడ ఉండడం సేఫ్ కాదనుకొని లేచి ఇంక నేను ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఆ న్యూ హోప్ ఆ లొకేషన్ నుంచి కూడా మా ఇంటికి వెళ్ళడానికి ఒక 2 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. ఈ 2 అవర్స్ డ్రైవ్లో ఎందుకో ఉలిక్కిపడి నా వెనక సీట్లో, అంటే నేను ఒక్కడనే వెళ్తున్నాను ఇంటికి, 2 సార్లు కారులో లైట్ వేసి నా బ్యాక్ సీట్లో ఎవరో ఉన్నారు అన్న ఒక భావన కలగడం, వెనక్కి తిరిగి చూడడం జరిగింది. మరి అది కేవలం నా భ్రమో లేకపోతే ఏదైనా అనుభూతో నేను స్పష్టంగా అయితే చెప్పలేను. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నాకు కల వచ్చింది. ఒక తెల్లటి అబ్బాయి, అంటే అమెరికన్స్ తెల్లోళ్ళు అంటాం కదా, సో తెల్లటి అబ్బాయి ఒకడు చాలా స్పష్టంగా కళ్ళు కనిపిస్తున్నాడు. రాత్రి అంతా నిద్రే పట్టలేదు నాకు. కళ్ళు మూస్తే ఒక అబ్బాయి కనిపించేవాడు, కళ్ళు తెరిచేసేవాడిని. ఏవో కళ్ళు వచ్చేటి, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఎవరో పిల్లలతోటి మాట్లాడుతున్నట్టు, చాలా అస్పష్టమైన కళ. అబ్బాయి మాత్రం చాలాసార్లు స్పష్టంగా ఫేస్ అవన్నీ కనిపించినాయి, కానీ మిగతా జరిగిన సంఘటనలన్నీ చాలా అస్పష్టంగా వచ్చి అసలు నిద్ర పట్టనీయకుండా చేశాయి. సరే చాలాసేపు అడిదొల్లి చాలా లేటుగా పడుకొని నిద్రపోయాను. సరే మరుసటి రోజు పొద్దున్నే లేచి ఆ కళలన్నీ ఒక్కసారి అనలైజ్ చేసుకుందాం, అసలు ఏంటి, ఏదన్నా మెసేజ్ ఉందని చాలా ఆలోచించాను, కానీ ఏది కూడా క్లియర్గా గుర్తురావట్లేదు. అబ్బాయి మాత్రం ఫేస్ కనపడుతూ ఉంది. సరే అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నైట్ మళ్ళీ జపం చేస్తూ ఇంట్లోనే ఇప్పుడు రోజు జపం చేసే ప్రదేశంలో కూర్చొని జపం చేస్తూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా, అంటే దాని గురించి ముందు మనసులో అనుకున్నా, అసలు ఏంటి రాత్రి వచ్చిన కళ ఏంటి, నిన్నటి రోజు అక్కడ జపం చేస్తున్నప్పుడు వచ్చిన డిస్టర్బెన్సెస్ ఏంటి, వాటి గురించి ఒకసారి మనసులో తలుచుకొని మళ్ళీ జపం చేస్తూ కూర్చున్నాం. జపం చేస్తూ కూర్చుంటే మనసంతా మళ్ళీ రాత్రి నా కళ్ళలో వచ్చిన అబ్బాయే. చాలాసేపు అబ్బాయి కనిపిస్తూనే ఉన్నాడు, కళ్ళు మూసుకుంటే నాకు ఆ బ్రుకెట్లో కనిపిస్తూనే ఉన్నాడు, కానీ మాట్లాడడం కానీ ఏ ఒక ఏదైనా మెసేజ్ లాంటిది కానీ ఏమీ లేదు. సరే ఇంకా జపం అంతా అలాగే గడిచింది. ఆ రోజంతా అయిపోయిన తర్వాత పడుకుని నిద్రపోతే నేను ఏదైతే అక్కడ ఆ కార్లో నా అమ్మాయి నాకు ఆ రోజు వీడియోలో, మీరు చూసిన వీడియోలో కానీ, ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు చెప్పిన సంఘటన ఏదైతే జరిగిందో అలాంటి కళ, అలాంటి దృశ్యమే నా కళ్ళకి చాలా స్పష్టంగా వచ్చింది. అంటే ఇంట్లో బాబాయ్ పడిపోయి గిలగిలా కొట్టుకోవడం కాదు, ఒక వెహికల్, ఆ వెహికల్ కూడా ఏంటి అంటే చాలా పురాతనమైన ఒక వెహికల్ అనమాట. పురాతన కాలంలో అమెరికాలో ఒక రకమైన మనం ట్రక్స్ లాగుంటాయి అనమాట, ఒక ట్రక్ లాగుంటాయి. ఆ ట్రక్ వచ్చేయడం, ఏదో గుద్దుకోవడం, అక్కడ ఎవరో పడిపోవడం, చనిపోవడం అస్పష్టతే, కానీ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. పడిపోయిన వ్యక్తి ఎవరు, చనిపోయాడా బతుకున్నాడా, అవన్నీ క్లియర్గా కనిపించట్లేదు, కానీ యాక్సిడెంట్ జరిగిన విషయం, ఆ సంఘటన మాత్రం చాలా క్లియర్గా కనిపించింది. సో ఇవన్నీ అనలైజ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, డెఫినెట్గా అక్కడ ఆ అబ్బాయి, యాక్సిడెంట్లో చనిపోయిన అబ్బాయి యొక్క ఆత్మ ఉంది. ఆ ఎనర్జీ, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెఫినెట్గా అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంది అని మాత్రం నాకు స్పష్టమైంది. నాకు అక్కడ కూర్చున్నప్పుడు జపంలో డిస్టర్బెన్స్లు వచ్చినాయి, కానీ ఎలాంటి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలగలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కళ, అయితే ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నాను కాబట్టి, దాని గురించి వివరాలు విషయాలన్నీ విన్నాను కాబట్టి అది ఆ విధంగా నేను కళలో ఇమాజినేషన్ కూడా అయి ఉండొచ్చు, దానికి కూడా ఆస్కారం ఉంది. అయితే మరుసటి రోజు జపంలో ప్రశాంతంగా కూర్చొని నేను దాని మనసులో తలుచుకొని ఆన్సర్ కోసం అసలు ఏమిటి అని దాని గురించి ఆలోచించి నేను జపం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి వచ్చిన కళ మాత్రం కొంచెం స్పష్టత ఉంది. అంటే ఏదో ఒక పురాతన వెహికల్, దాన్ని నేనే మనసులో నేను ఊహించుకోలేదు. ఆ యాక్సిడెంట్ జరిగినట్టుగా, అక్కడ ఎవరో యాక్సిడెంట్లో గాయపడినట్టుగా ఆ దృశ్యం మాత్రం క్లియర్గా నా కళ్ళకు కనపడింది. అయితే ఈ ప్రకృతిలో ఉన్న అదృశ్య శక్తుల్ని గుర్తించడం, వాటితోటి కనెక్ట్ అవ్వడం, వాటితోటి కమ్యూనికేట్ చేయడం, అంటే వాటితోటి ఏదైనా మనం మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం లాంటివి అంత సులువుగా అయ్యే పనులు కాదు. చాలా పట్టుదలతోటి ఈ విధంగా ప్రయత్నం చేయాలి. చేస్తే ఆ థామస్ జెఫ్రీ చేసినట్టుగా డెఫినెట్గా ఏదో ఒక రోజు ఏదో ఒక ఇలాంటి అదృశ్య శక్తితోటి మనం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనకు కావాలి, మనం తెలుసుకోవాలనుకున్న విషయాలు తెలుసుకునే ఆస్కారం ఉంది. అయితే ఈ మొదటి దాంట్లో నాకు అంతవరకే తెలిసింది, అంతకన్నా నాకు కమ్యూనికేట్ చేసే అవకాశం ఆస్కారం కలగలేదు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పెయింటర్,
ఒక చిత్రకారుడు, అదే ఊర్లో చిత్రకారుడు గురించి నేను చేసిన శోధనలో మాత్రం కొంచెం డెవలప్మెంట్, కొంచెం ప్రూఫ్లు దొరికినాయి. సో అది ఇంకొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో దాని వివరాలన్నీ మీకు చెప్తాను.